నిజం చెప్పవే పిల్ల ఎలాగుంది ఈ వేళ నిజం చెప్పవే పిల్ల ఎలాగుంది ఈ వేళ నీకెలాగుంది ఈ వేళ ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది ఏమి చెప్పనే పిల్ల బలేగుంది ఈ వేళ ఆ బలేగుంది ఈ వేళ జనరల్ గా ఆడవాళ్ళని వయసు అడగకూడదు అంటారు మీ వయసు ఎంతమ్మా? మీరందరూ చెప్తున్నారా, నన్ను అడుగుతున్నారు అంటున్నారు చాలా మంది. 87 మొన్న డిసెంబర్ 12 కంప్లీట్ అయ్యింది. మీరేంటి, ఎవరైతే నాకు వడ్డానం ఇస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను? అవునండి. మరి మీ వారు మీకు వడ్డానం ఇచ్చారా? ఇతడు వడ్డానం పెట్టారు పెళ్లి సీన్ లో రామారావు గారితో. వడ్డానం లేదు, పర్వాలేదులే, నేను ఇవ్వకపోయినా షౌకార్ సినిమాలో నీకు వడ్డానం పెట్టారులే. సంసారం చదరం. ఈ క్యారెక్టర్ రాగానే మీరు ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారు? నేను వేస్తే మీ పిక్చర్ ఏమవుతుందండి అన్నాను శరవణన్ గారితో. ఏవిఎం శరవణ్, అది భాష కష్టం అది. నేను ఏటలా దిగుతలా ఆడపోతున్నారు, 2 రూపాయలు ఇచ్చేయండి బాబు. అది ఒళ్ళంతా సక్కరతో పట్టుకుని సక్కర పొంగలు కావాలంట. శ్రీదేవి గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరే అంట కదా? అవునండి. అప్పుడు 6 ఏళ్ల పిల్ల. ఎక్కడ పరిచయం మీకు? అంటే చాలా ముఖ్యమైన వేషం అది. అన్నప్పుడు నేను అలా ప్లాన్ చేసి చూసి ఈ అమ్మాయిని వేసుకుంటే ఎలా ఉంటుంది, మగపిల్లాడి వేషానికి ఆ అమ్మాయిని చెప్తున్నానంటే ఇది 6 ఏళ్ల పిల్లండి, వాళ్ళ అమ్మను ఒప్పిస్తాను, తప్పే ఉంది, తొక్కా లేకపోతే భూమి నిలవదు, ఎక్కడో ఉంటుంది పిల్ల, అలా తయారవుతుంది చూడండి. ఏం చూసి చెప్తున్నావు? అందం పుట్టిన తర్వాత మీరు పుట్టారా, మీరు పుట్టిన తర్వాత అందం వచ్చిందా? కేవీ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఏమా ఏ ఊరు నీది అన్నారు. రాజమండ్రి అండి అని వెళ్ళిపో రాజమండ్రికి. మరి ఇంకొన్న 5 పూలు రాణిలాగా గ్లామర్ లేదు, ఏమీ లేదు. మా హీరోలు అందరూ స్టైలిష్ గా ఉంటారు, వాళ్ళ పక్కన ఇంకొన్న ఉండవు, పనికిరావు వెళ్ళు అన్నారు. ఒక పాపాయితో వచ్చానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను, నేను వెళ్ళలేనండి అన్నారు. ఎన్టీఆర్ గారిని అక్కినే నాగేశ్వరరావు గారిని ముట్టుకున్నారని మీ బంధువులు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని రానివ్వలేదంట? చాలా రోజుల వరకు రానిచ్చేవారు కదండి. వద్దమ్మా అంకుల్ ఏదన్నా అంటారమ్మా, వద్దు మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళండి. ఇల్లు వెతుక్కునే లోపల ఒకరోజు అడిగితే పడుకొని వెళ్ళేది మమ్మల్ని. దేవదాసు సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సాంగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు వాళ్ళు? రిహర్సల్స్ చేసి అగ్రిమెంట్ చేసి నన్ను సడన్ గా రేపు పొద్దున్న షూటింగ్ అనగా తీసేశారు. కారణం చెప్పుంటే బాధపడి ఉండేదాన్ని కాదు అది. 10 రోజులు సరిగ్గా ఫోన్ చేయలేదు, తర్వాత తెలిసింది కారణం. మీ ఈటీవీలో